ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే వర్క్ అండ్ టైమింగ్ సంబంధించి ప్రాబ్లం అనేది చెప్పుకుందాం. అయితే గతంలో చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లింక్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్ట్ లో ఉన్నాయి. అయితే ప్రతి వీడియోలో కూడా ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. అయితే ప్రతి ప్రాబ్లం కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ రోజు మన యొక్క ప్రాబ్లం చూసినట్టయితే ఇద్దరు పురుషులు లేదా నలుగురు మహిళలు ఒక పనిని 28 రోజుల్లో చేయగలరు అని చెప్పి చెప్పడం జరిగింది. మొదటగా చూడండి, ఇద్దరు పురుషులు లేదా నలుగురు మహిళలు అని చెప్పడం జరిగింది. అయితే 28 రోజుల్లో అని మొత్తం ఎన్ని రోజులు ఇచ్చాడు? 28 రోజులు అవ్వడం జరిగింది. ఈ 28 రోజుల్లోనూ ఇద్దరు పురుషులు ఏ పని అయితే చేస్తున్నారో మేల్ అండ్ నలుగురు ఉమెన్స్ అదే పని చేస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇద్దరు మగవారు నలుగురు ఆడవాళ్ళకి సమానం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇద్దరు మగవారు ఏ పని అయితే 28 రోజుల్లో పూర్తి చేస్తున్నారో అదే పనిని నలుగురు ఉమెన్స్ అనేది చేయడం జరుగుతుంది అదే టయానికి. అంటే దీన్ని బట్టి ఇద్దరు మగవారు ఎంతమంది ఆడవారికి సమానం? నలుగురు ఆడవారి యొక్క సమానం అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్పాడు, 4 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? అంటే 4 మ్యాన్ ప్లస్ 8 మంది ఉమెన్స్, వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఎంత సమయం పడుతుంది? మనకి ఈ టైం అనేది తెలియదు, ఈ D2 వాల్యూ అనేది మనకు తెలియదు. ఇక్కడ మనకి D1 తెలుసు, 8 డేస్ పడుతుంది, మనకి ఇచ్చేది ఈ ఇద్దరు కలిసి 8 రోజులు చేస్తారు, ఈ 4 కలిసి 28 రోజులు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ సమయం కనుక్కోమని చెప్పాడు, 8 రోజులు పడుతుంది అనేది. ఇక్కడ ఇద్దరు మ్యాన్స్ చేసే పని 4 ఉమెన్స్ కి సమానం అని చెప్పడం జరిగింది. అప్పుడు 4 మ్యాన్స్ ఎంతమంది ఉమెన్స్ సమానం? 8 ఉమెన్స్ కి సమానం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉన్న మ్యాన్స్ మనం ఉమెన్స్ కింద మార్చుకుందాం. ఇక్కడ 4 మ్యాన్స్ ఈక్వల్ టు 8 ఉమెన్స్ అని చెప్పడం జరిగింది. 4 మ్యాన్స్ బదులు ఏం చేస్తాం, 8 ఉమెన్స్ ప్లస్ 8 ఉమెన్స్ ఈజ్ ఈక్వల్ 16 ఉమెన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇద్దరు 28 రోజుల్లో చేసే పని ఏదైతే ఉందో 4 ఉమెన్స్ ఇంటూ 28 డేస్ ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని వీలు చేయడానికి ఎంత సమయం పట్టింది అని చెప్పడం జరిగింది. 16 ఉమెన్స్ ఇంటూ D2. ఇక్కడ చూడండి, నేను ఏం చెప్పాను క్లియర్ గా అప్లై చేయండి. ఈ 4 ఉమెన్స్ 28 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తున్నారు, అదే పనిని పూర్తి చేయడానికి వీళ్ళిద్దరికి ఎంత సమయం పెట్టింది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఉమెన్స్ తీసుకున్నాను కాబట్టి వీళ్ళందరినీ ఉమెన్స్ కింద మార్చడం జరిగింది, మ్యాన్స్ ని ఉమెన్స్ కింద మార్చడం జరిగింది. ఉమెన్స్ కింద మార్చి ఈ ఉమెన్స్ 28 రోజుల్లో ఏ పని అయితే చేశారో ఆ పనిని ఈక్వల్ గా ఇస్ ఈక్వల్ 16 ఉమెన్స్ ఇంటూ D2 వేయడం జరిగింది. 4 ఉమెన్స్ ఇస్ ఈక్వల్ టు 28 16 ఉమెన్స్ ఇంటూ D2. 16 అనేది W2W కి క్యాన్సిల్, 4×16 అయిపోతుంది, 4 times పోతుంది. ఇంకెంత మిగిలింది, 28 ఇస్ ఈక్వల్ 4 వేయడం జరిగింది. 28/4 ఇస్ ఈక్వల్ D2. 28/4 వేసుకుంటే 70, 7 times. ఇప్పుడు D2 వాల్యూ ఎంత వచ్చింది? 7 days. 4 ఉమెన్స్ 28 రోజుల్లో చేసే పని ఏదైతే ఉందో ఆ పనిని వీళ్ళిద్దరు కలిసి 7 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, కేవలం ఏంటంటే మనకి ఇద్దరు మగవారిని 4 ఉమెన్స్ తో సమానం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఈ మ్యాన్స్ ని ఉమెన్స్ కింద మార్చుకున్నాను. ఆ విధంగా చేయడం వల్ల మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఉమెన్స్ ని మ్యాన్స్ కింద మార్చుకున్నా సరే ఇదే ప్రాసెస్ లో మనం ఈజీగా చేయొచ్చు.